సో రెండు విషయాల్లో నేను ఎఫర్ట్ పెట్టానండి. ఒకటి ఆబ్వియస్ గా మనం సివిల్స్ మెయిన్స్ అంటేనే వెళ్ళి ఎగ్జామ్ సెంటర్ లో థింక్ చేయడానికి నాకు టైం ఉండదు, అది మీ అందరికి తెలిసిందే. సో రాజ్ కుమార్ సార్ చెప్పినట్టు ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కి ఒక ఇంట్రో ఒక కంక్లూషన్ నేను రెడీగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. అండ్ ఇంతకుముందు రాంబాబు సార్ కూడా చెప్పారు, ప్రతి టాపిక్ లో మనం చూసుకుంటే 5 to 6, ప్రతి చాప్టర్ లో 5 to 6 టాపిక్స్ మాత్రమే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దుషంత ఉపాఖ్యానం ఉంటే ఒక 5 టాపిక్స్ ఉంటాయి. సో క్వశ్చన్స్ వీటి మీద రిపీట్ అవుతూ వస్తూ ఉంటాయి. సో నేను ఆల్రెడీ ఎగ్జామ్కి వెళ్ళే ముందే వీటి మీద బ్రెయిన్ స్టార్మ్ చేసుకుని పాయింటర్స్ లాగా రాసి పెట్టుకున్నాను. అండ్ ఇంట్రో కంక్లూషన్ ఆల్రెడీ రాసి పెట్టుకున్నాను. సో ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత వన్స్ క్వశ్చన్ రాగానే ఎక్కువ ఆలోచించడానికి టైం ఇవ్వకుండా ఆన్సర్ జస్ట్ ఒక 40 సెకండ్స్ ఆన్సర్ ఎట్లా స్ట్రక్చర్ చేసుకోవాలనే దాని మీద టైం పెట్టి మిగతాదంతా ఆన్సర్ రైటింగ్ మీద పెట్టేస్తాం అనమాట. అండ్ సెకండ్ థింగ్ ప్రాక్టీస్ అండి. తెలుగు ఆబ్వియస్ గా చాలా కష్టం మనం టైం లిమిట్ లో కంప్లీట్ చేయడానికి. సో నేను ఎక్కువ ప్రాక్టీస్ చేసేదాన్ని రైటింగ్ ప్రాక్టీస్. సో అప్పుడు విత్ ఇన్ టైం లిమిట్ కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ రెండోది క్వాలిటీకి నేను ఇంపార్టెన్స్ ఇచ్చానండి. ఇది సర్ వాళ్ళ ఎవాల్యుయేషన్ వల్ల నేను దాని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో రిలవెన్స్ అండ్ డివేట్ అవ్వకుండా ఆన్సర్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెండిటి మీద నేను టైం లిమిట్ ఎక్కువ కంటే ఈ రెండిటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను. సో ఆటోమేటిక్ గా టైం లిమిట్ అదంతా కదా ఇంప్రూవ్ అయింది. ఎక్కడ కూడా ఆన్సర్ ఫిల్ చేయాలనేసి రాయొద్దండి, ఐదర్ ఇన్ ఆప్షన్ గానీ జిఎస్ గానీ. దట్ విల్ ఓన్లీ సెండ్ ఏ నెగటివ్ టోన్ టు ది క్వశ్చన్ కరెక్షన్ చేసే వాళ్ళకి. ఫిల్ చేయాలని ఎక్కడ రాయొద్దు, ఎస్ఏ కూడా జిఎస్ కూడా ఎథిక్స్ కూడా. ఆ క్వశ్చన్ ఏం అడిగారు ఆ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అర్థం చేసుకోండి. అండ్ ఎగ్జాక్ట్ గా దానికి ఏం అడిగారో అదే మన ఆన్సర్ షీట్ లో ఉండాలి. ఎక్కువ తక్కువ తక్కువ రాసినా పర్లేదండి, అన్నెసరీ రాస్తే ఖచ్చితంగా అదొక నెగటివ్ పర్సెప్షన్ అనేది కరెక్షన్ చేసే వాళ్ళకి వస్తుంది.